హెవీ రెయిన్స్ రిపోర్ట్ అయినాయి. నిన్న రాత్రికి యావరేజ్ రెయిన్ఫాల్ మన జిల్లాలో 65.1 mm. ఈ మధ్యాహ్నానికే ఇప్పుడు టైం 2 అవుతుంది, ఇప్పటికే 41.4 mm రెయిన్ఫాల్ ఈరోజు ఉండేది. జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి అప్రమత్తతో కలెక్టర్ గారి నాయకత్వంలో ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా ప్రజలకి అసౌకర్యం కలగకోకుండా, ప్రజలకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని రెస్క్యూ చేయటం జరుగుతూ ఉంది. ఏలూరులోనే ఒకే ఒక ఇల్లు డ్యామేజ్ అయ్యిద్ది అనే అవకాశం ఉన్న ఇంట్లో నుంచి ఇంట్లో ఉన్న తల్లి కొడుకుని ఇద్దరిని తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా ఈ హెవీ రెయిన్స్లో డ్రింకింగ్ వాటర్ కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మొత్తం ట్యాంకులన్నీ కూడా క్లోరినేషన్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా తప్పని పరిస్థితుల్లో పవర్ ఫెయిల్యూర్ మూలంగా డ్రింకింగ్ వాటర్ లిఫ్ట్ చేయకపోతే ఆ ప్రాంతాలకి డ్రింకింగ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్యాంకర్స్ కూడా సిద్ధంగా మరి డిపిఓ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, వ్యవసాయానికి కూడా ఎటువంటి నష్టం లేదు. కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగా ఉంది. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఎక్కువ కాలం నీళ్లు ఉంటే కనుక ఏం చేయాలనేది కూడా అగ్రికల్చర్ ఆఫీసర్కి తగు సూచన ఇచ్చాం. సో అన్నిటికంటే కూడా ఇంత హెవీ రెయిన్లో కూడా మనుషులు కనీసం బయటికి వెళ్తానికి కూడా భయపడే అంత వాన వస్తున్నా కూడా మా థ్యాంక్స్ టు మా గ్రామ సచివాలయ సిబ్బంది 5,800 మంది 113 కోట్ల రూపాయలు జిల్లా మొత్తానికి పెన్షన్స్ పంపిణీ అవుతూ ఉంటాయి. 84% ఈపాటికే కంప్లీట్ చేశారు డిస్ట్రిబ్యూషను. రాబోయే సాయంత్రం లోపల 99% డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నిజంగా ఐ అప్రిషియేట్ ది మన సచివాలయం సిబ్బంది, ఎందుకంటే చాలా బాధ్యతతో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తున్నారో దానికి తగ్గట్లు చాలా చక్కగా పనిచేశారు. మా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ జిల్లా అధికారులు అందరూ కూడా చక్కగా మానిటర్ చేసి గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానికి వాళ్ళు చాలా కృషి చేస్తారు, వాళ్ళని కూడా అభినందిస్తారు. హాస్పిటల్లో పేషెంట్ల దగ్గర కూడా ఎన్ని ఇచ్చారు సార్ ఈరోజు? ఎస్, అన్ని చోట్ల ఇచ్చారు. సో సచివాలయ సిబ్బంది అంటే పొలిటికల్ నాయకత్వం, రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధితో కమిట్మెంట్తో బలంగా ఉంటే కనుక ప్రభుత్వ అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తారంటానికి ఇదే ఉదాహరణ. ఇంత ముందంతా కూడా ఏంటి, 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉంటేనే అసలు దేశంలో ఎక్కడ ఇటువంటి సిస్టమ్ లేకపోతే పనిచేయదు అని అనేవాళ్ళు. ఈరోజు కేవలం 2.5 లక్షల మంది ప్లేస్లో కేవలం 130,000 మందే వాళ్ళు మొత్తం 100% ఒకే రోజులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంతకుముందు వాలంటీర్స్ 2 రోజులు పెట్టేది కొన్నిసార్లు, ఒక్కోసారి 3 రోజులు కూడా ఇచ్చేవారు కొంతే. బట్ ఇక్కడ మాత్రం 94-99% ఒకే రోజులు ఇస్తాం, నిజంగా అభినందనీయం సార్. కొన్ని నెలలుగా విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, మరి ఈ వర్షాలు మళ్ళీ వస్తున్నాయి. ఎందుకంటే మీరు వాతావరణం కూడా చూస్తే ఒకరోజు ఎండ ఒకరోజు వాన, ఇటువంటి పరిస్థితి వాతావరణ పరిస్థితుల్లో కొంత ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షిస్తూ ఉన్నారు ఏ రోజుకి ఆ రోజు జ్వరాలకు సంబంధించి. అన్ని మెడిసిన్స్ను కూడా అందుబాటులో ఉంచారు. అదేవిధంగా మన విలేజెస్లో బ్లీచింగ్ పౌడర్ కానీ లేకపోతే మెలాథియన్ కానీ ఇవన్నీ కూడా స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా డ్రైనేజెస్లో ఆయిల్ బాల్స్ మెలాథియన్ స్ప్రేయింగ్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయమని చెప్పి చెప్పారు. ప్రభుత్వం తరపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నాం, కానీ సీజనల్గా కొంత ఎక్కువ ఉన్నమాట వాస్తవమే, కానీ డౌన్ దీంట్లో ఉంది, తగ్గుదలలో ఉంది జ్వరాలన్నీ కూడా. కేవలం అక్కడక్కడ డెంగ్యూ రిపోర్ట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడే డిఎంహెచ్ గారు చెప్పారు. ఇంకా ముందు ఎగ్రివేట్ కాకుండా చూస్తాం.